ఎందుకంటే మొత్తం వాళ్ళని కూడా పేమెంట్ కూడా యాక్చువల్గా చాలా కాంక్స్ లేదు. మేడం గారు కూడా డబ్బులు ఇచ్చారు. వర్షాలు అయితే ఇప్పుడు లేవు, గాలికి అసలు నీళ్ళు అయితే చాలా చదువుతున్నాము. ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఆ నీళ్లు వస్తాయి కదా, పల్లెం పట్టించుకోవట్లేదు. దీని వరకు నేను రీప్లేస్మెంట్ కొన్ని ఇవన్నీ కూడా అక్కడ ప్రాబ్లం వచ్చింది. వాటన్నిటి కూడా మళ్ళీ మోటార్స్ ఇబ్బంది వస్తుంది సార్. ఇప్పుడు పడమట ప్రాంతం ఎక్కడ కూడా వాడలేదు, గాలితోనే సరిపోయింది. అమౌంట్ ఇచ్చాము, కింద అయితే అమౌంట్ లేదంటున్నారు. మనం చెప్పిన అయితే వాళ్ళు సెట్ ఇచ్చేస్తున్నాము. కొరవ మనం మిగిలిపోయింది కూడా అవసరం. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిన తర్వాత జనరల్ అప్పుడు లేండి, అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నప్పుడు తప్ప మళ్ళా అప్పుడు ఎలక్షన్ కోడ్ జిఎస్టీ సంబంధం ఇప్పుడు ఇప్పుడు దాని ప్రకారం అయితే తిరిగి ఇప్పుడు పని అయినారు, డబ్బు తిరిగి కట్టాలి అంటారు. ఎందుకంటే రేట్లు తగ్గిపోతాయి. సిమెంట్ ఇంత ముందు 5 రూపీస్ ఉన్నాయి, అంటే 2 రూపీస్ 55 2 రూపీస్ 50 కేజీస్ ఉన్నాయి 5 రూపీస్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 3 రూపీస్ 88 పైస్ కింద సిమెంట్ ఫిక్స్ చేశారు, దీని ప్రకారం పెట్టేసి జిఎస్టీ 12% కింద యాడ్ చేస్తున్నారు. సో దాని ప్రకారం మేమంటే మీకు 388 ప్రకారం మేము ఇస్తాము, 12% యాడ్ చేస్తున్నాం. ఏసీ ఇస్తున్నప్పుడు అది జిఎస్టీ కాంట్రాక్టర్స్ కట్టుకోవాలా? అది వచ్చింది కానీ కొత్తేసే సార్, ఆ రేట్ ప్రకారం కొత్తేసే సార్ వచ్చింది. అంటే రివైజ్ చేసి వచ్చి దాని ప్రకారం ఎస్టిమేట్ వేసి మళ్ళీ రివైజ్ చేసి శాంక్షన్ పేమెంట్ విడిపోతున్నాయి. మీకు నేషనల్ హైవేస్ అయినా ఆర్ఎండ్బి రెండు గౌరవ సభ్యులు ప్రతిసారి మాకు ఆర్ఎండ్బిలో మట్టి రోడ్లు ఉన్నాయి, ఆ మట్టి రోడ్స్ ఎప్పుడు కన్వర్షన్ అని ప్రతి దాంట్లో అడుగుతున్నారు. నెక్స్ట్ ఫారెస్ట్ ఆర్ఎండ్బికి సమాధానం. నెక్స్ట్ అదే చిత్తూరు రోడ్ డిస్ట్రిక్ట్ కనెక్టింగ్ రోడ్స్ అంతా డబుల్ రోడ్ చేయాలని ఇప్పుడు ప్రజెంట్ ప్రయారిటీ గవర్నమెంట్ నెక్స్ట్ 2 ఇయర్స్ లో సీఎం గారి అధ్యక్షతన ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆర్ఎండ్బి పరిధిలో ఉండే అన్ని అర్థం రోడ్స్ మట్టి రోడ్స్ బీటీ రోడ్స్ లో కన్వర్ట్ చేయాలి. సో దానికి ఎంటైర్ స్టేట్ నుంచి ప్రపోజల్స్ అన్ని పంపిస్తారు. దాని నాబార్డ్ లో 3 ఫేజెస్ కింద, ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3, తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆర్ఆర్ ప్లాన్ కింద ఈ 4 ఫేజెస్ లో డెవలప్ చేయమంటారు. దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద నిన్ననే ఒక జియో ఇష్యూ వచ్చింది నాబార్డ్ ఫేజ్ వన్ మొత్తము. అందులో మన జిల్లాకు 13 రోడ్లు 34.55 క్రోర్స్ తోటి 39 కిలోమీటర్స్ ఇంప్రూవ్ చేస్తాం ఫస్ట్ ఫేజ్కి. మాదేవరం ఉంది సార్, దాంట్లో
ఫేజ్లో ఈ ఫేజ్ మేనర్లో అన్ని ఫేజ్లు వరుసగా వస్తున్నాయి వన్ బై వన్. నిన్న వచ్చిన ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మన జిల్లాకు 13 రోడ్డు. సో ఇది కాకుండా ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఒక వన్ వీక్ వన్ మంత్ లోపల వేరే ఎక్స్పెక్టింగ్. తర్వాత రెండో ఇష్యూ సమస్య మన ఫారెస్ట్ లెక్స్.